నోట్ అడిగినా రిప్రెషన్ చాప్టర్ నుంచి ఇంటికి రారా క్లియర్గా చెప్తా అంది. బెస్ట్ టీచర్ అవార్డ్ ఈ ఇయర్ మా టీచర్కే రావాలి బ్రో, మిస్ చేయ బ్రో అంట. ఏంది బాబ్జీ ఇదే, ఏంది టార్చర్ మనకి? ఐ మీన్ నాకు అర్థమైపోయింది బ్రో, ఆయనే వస్తాడు. ఏం పర్లేదు బ్రో, బెస్ట్ టీచర్ అవార్డు అంటే ఆలోచిద్దాం. ఒకసారి అడ్రస్ పంపుతున్నా చూడు బ్రో వాట్సాప్లో, లేదంటే వద్దులే మనమే అందాం. ఎందుకంటే టీచర్ రిప్రొడక్షన్ సిస్టమ్ అంటున్నావు కాబట్టి బయాలజీ అయి ఉంటుంది. అకార్డింగ్ టు మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. పర్సనల్ ఎక్స్పీరియన్సా? బయాలజీ పర్సనల్ అంటే వెళ్ళానని కాదు. మైండ్ ఇట్ మైండ్ ఇట్ మైండ్ మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా? అబ్బో కమలాసన్ ఇంగ్లీష్ టీచర్లే బాగుంటారు బయాలజీ టీచర్లు కన్నా. మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్? ఇంటికి రమ్మందంటే ఏమో బ్రో, హార్లిక్స్ తాగిపిచ్చిద్దేమో. అందుకే ఆహారంతో పాటు నా హార్లిక్స్ దీని పోషణ పిల్లల్ని చేస్తుంది టాలర్ స్ట్రాంగర్ షార్పర్. సర్ప్రైజ్ మదర్ ఫాదర్. నేను మదర్ ఫాదర్ అని అన్న పేరుకి పసిబిడ్డ కానీ మా వాడు బ్రో. నేను చాలా ఇన్నోసెంట్ బ్రో. ఓడిపోయే సమస్య లేదు షేర్ ఖాన్, చెప్తున్నాను నువ్వు ఒక్కడమే కాదు ఎంత మంది అయినా పంపించుకో. ఆల్రెడీ నీకు చెప్పాను, ఇప్పుడే కాదు మళ్ళీ చెప్తాను, ఇంకొకసారి గుర్తు చేసుకో. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. అంటే అంటే అది అది ఆ ప్రిపేర్ లో 50 మంది ఉంటారు కదా, మర్చిపోయాను సారీ సారీ సారీ. రెండు చూసుకుందాం, మీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా తగ్గేది లేదు. సారీ సారీ, పుష్ప డైలాగ్ వచ్చేసింది సారీ సారీ. మీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా ఆగేదే లేదురా. అరే ఇది కూడా పుష్ప డైలాగే, సర్లే ఏదో ఒకటి. ఇప్పుడు వస్తున్నాడు వస్తున్నాడు, రండి రా రండి రా, తెలుసుకుందాం. ఒక్కడ కాదు ఒక్కడదే, ఒకటి కాదు 100 మంది ఒకసారి రండి. మళ్ళీ మళ్ళీ నోట్ స్లిప్ అయ్యాను సారీ సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ తేల్చేద్దాం, నా గుండె బద్దలవడానికి కారణం ఆ షేర్ ఖాన్ గాడు. వాడు ఎక్కడున్నాడో ఫస్ట్ మనం వెతకాలి. ఆ రోజుల్లో ఇంగ్లీష్ ఉండేదా? ఇంగ్లీష్ కాదు, అచ్చ తెలుగులో మాట్లాడాలి. ఆ షేర్ ఖాన్ గాడిని ఎక్కడున్నా వదిలిపెట్టకుండా చంపేవాలరా. రానా చూసుకుందాం, వీళ్ళందరూ ఇక్కడ చచ్చిపోయారు, ఇంకా వీళ్ళ యొక్క సైనికులు ఇంకా చాలా మంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ ఏంటంటే నన్ను నా మిత్రమైన దగ్గరికి చేరుకోనివ్వకుండా చూస్తున్నారు ఆ షేర్ ఖాన్ పంపించిన మనుషులు. చూడండి ఒక్కడు కాదు ఇద్దరు కాదు, వీళ్ళెవరికి నా బాధ తెలియట్లేదు. గుండె బద్దలై మిత్రమైన ఎంత బాధలో ఉన్నాను చెప్పండి. అరే అరే తను నా మిత్రమైన నడిపిస్తుంది నాకు నిజంగా. నేనా చూడండి చూడండి, తను చాలా కోపంలో ఉంది. కోపంలో ఉంటే ఉంటే ఏం చేయాలంటే నాకు బాగా గుర్తొచ్చింది, ఒక సినిమా చూశాను అన్నమాట మా అన్న చేసింది. సో చూశాను మామూలుగా లేదు, ఆ విధంగా నేను కూడా చెయ్యాలి. అంటే కోపంలో ఉన్న వాళ్ళని కూల్గా కూల్ చేయాలన్నమాట. కూల్గా ఉంది కూల్గా ఉంది, కలిసిపోయింది నా మిత్రవింద.